హాయ్ ఫ్రెండ్స్, మెంతి ఆకుతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఒక గిన్నెలో ఒక కప్పు కందిపప్పును తీసుకొని వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు అనేది నాననివ్వండి. నానబెట్టిన తర్వాత గ్యాస్ మీద పెట్టుకోండి. పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఒక కట్ట మెంతి ఆకును వాష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. దీనిలోకి పచ్చిమిరపకాయలైనా పండుమిరపకాయలైనా ఏవైనా తీసుకోవచ్చండి. నేను ఒక ఆనియన్ను, పండుమిరపకాయలు, 3 టమాటోలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి పప్పును ఉడకపెట్టుకోండి. ఇలా పప్పు చేస్తే మంచి స్మెల్ కూడా వస్తుందండి మెంతి ఆకుతో, చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్ గిన్నెలో కాక ఇలా సపరేట్గా చేసుకోండి పప్పు అనేది. ఈ పప్పు ఉడికిన తర్వాత వాటర్ని, పప్పును సపరేట్ చేసుకోండి. దీనికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసి పప్పు గిత్తితో మెత్తగా చిదుముకోండి. రిమైనింగ్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసి పప్పుకు పోపు అనేది పెట్టండి. ఈ రిమైనింగ్ వాటర్తో రసం చేస్తే చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి మెంతి ఆకుతో పప్పు సింపుల్గా. దీంట్లో చింతొక్కైనా కాంబినేషన్ సూపర్ టేస్ట్గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.